నేటి సమాజంలో ప్రేమ శారీరక అవసరాలు తీర్చే ఆయుధంగా మారిపోయింది. కొందరు కామాంధులు తమ కోరికలు తీర్చుకోవడానికి ప్రేమను వాడుకుంటున్నారు. తమ కోరికలు తీరిన తర్వాత ప్రియురాళ్లను దారుణంగా మోసం చేస్తున్నారు, బ్రేకప్ చెబుతున్నారు. అవతలి వాళ్లు బ్రేకప్కు ఒప్పుకోకపోతే బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా ఓ యువకుడు తన ప్రియురాలికి బ్రేకప్ చెప్పి మరో యువతిని లైన్లో పెట్టాడు. మొదటి ప్రియురాలు ఇందుకు ఒప్పుకోకపోవడంతో ఆమెపై బెదిరింపులకు దిగాడు. దీంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కేరళలోని కన్హాజెడ్ అలామిపల్లికి చెందిన వినోద్ కుమార్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి నంద అనే 19 ఏళ్ల కూతురు ఉంది. నంద హైస్కూల్ చదివే సమయం నుంచి అబ్దుల్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. ప్రస్తుతం నంద డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. గత కొన్ని నెలల వరకు వీరి ప్రేమ వ్యవహారం సజావుగా సాగింది. అయితే తాజాగా అబ్దుల్ ఆమెకు బ్రేకప్ చెప్పాడు. మరో యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. అయితే అబ్దుల్ను వదులుకోవడానికి నంద ఇష్టపడలేదు. అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించసాగింది. దీంతో అతడు ఆమెను బెదిరించాడు. నంద ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బెదిరించాడు. ఆ వెంటనే ఆమె ఫోన్ నెంబర్ను బ్లాక్ చేశాడు. అయినా ఆమె వదల్లేదు. బంధువు నెంబర్ నుంచి అతడికి ఫోన్ చేసింది. చనిపోతానని బెదిరించింది. తర్వాత అతడి కాల్ను కట్ చేసింది. అబ్దుల్ ఎంత ప్రయత్నించినా ఆమె ఫోన్ తీయలేదు. దాదాపు 32 సార్లు ఆమె ఫోన్కు కాల్ చేశాడు. అయినా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే నంద ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. తమ కూతురి మరణానికి అబ్దుల్ కారణమంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అబ్దుల్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే బుద్ధిగా చదువుకుని ఉన్నత స్థితిలోకి రావలసిన యువకులు తప్పుదోవ పడుతున్నారు. పనికి మారిన వారితో సహవాసం చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అల్లరి పేరుతో అమ్మాయిలపై వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా మదురై నగరంలో కొంతమంది యువకులు హల్చల్ చేశారు. రోడ్డుపై పదుల సంఖ్యలో బైకులపై తిరుగుతూ అమ్మాయిలను ఇబ్బంది పెట్టారు. ప్రశ్నించిన అమ్మాయిల తల్లిదండ్రులపై దాడికి దిగారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తమిళనాడులోని మదురై కొరిపాలయంకు చెందిన కొందరు యువకులు ఫుల్లుగా మందు తాగారు. బైకులతో రోడ్డుపైకొచ్చారు. స్పీడ్గా బైకులు నడుపుతూ గట్టిగా కేకలు వేస్తూ మదురై మీనాక్షి కాలేజీ ఆవరణలోకి చేరుకున్నారు. అక్కడ రోడ్డుపై వెళ్తున్న అమ్మాయిలను చూడగానే వారి పాడుబుద్ధి బయటపెట్టారు. వెంటనే బైకులపై అమ్మాయిలను ఫాలో అవుతూ వేధించడం మొదలుపెట్టారు. అసభ్యంగా తాకసాగారు. రోడ్డుపై అటూ ఇటూ తిరుగుతూ వాళ్లని వేధింపులకు గురిచేశారు. కాలేజీలోకి కూడా బైకులతో చొచ్చుకు వెళ్లారు. అక్కడ కూడా బీభత్సం సృష్టించారు. తర్వాత అక్కడి నుంచి బస్టాప్ దగ్గరకొచ్చారు. అక్కడ కూడా ప్రయాణికులను అమ్మాయిలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. దీంతో ఓ విద్యార్థిని తండ్రి దీనిపై వారిని ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలోనే ఆ యువకులు ఆయనపైకి దాడికి దిగారు. ఓ కుర్రాడు హెల్మెట్తో పెద్ద ఆయనపై దాడి చేశాడు. అనంతరం కింద పడేసి మరీ కొట్టారు. యువకుల క్రూర చేష్టలకు అక్కడి వారంతా భయాందోళనకు గురయ్యారు. కొంతమంది కాలేజీకు గేటు వేసి లోపల దాక్కున్నారు. అయితే ఈ ఘటనపై బాధిత వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాదాపు 6 విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.